నందమూరి బాలకృష్ణ గత ఏడాది అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండమైన విజయాన్ని సాధించాడు. 2023 సంక్రాంతి సందర్భంగా గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సంక్రాంతి అంటే బాలయ్యకు సెంటిమెంట్, దీంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు మైత్రి మూవీ మేకర్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పలు కీలక పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాట పట్టింది. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన వీరసింహారెడ్డి మొదటి పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జై బాలయ్య అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. అఖండ సినిమాలో జై జై బాలయ్య సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో సంగీతాన్ని అందించిన తమన్ వీరసింహారెడ్డి సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. 25న సాంగ్ విడుదల సందర్భంగా ఒక ప్రమోషన్ పిక్చర్ ను యూనిట్ విడుదల చేసింది. తెల్లని వస్త్రాలు ధరించి చక్కని నవ్వుతో ట్రాక్టర్ తొక్కుతూ ఉన్న బాలకృష్ణ ప్రమోషన్ పిక్చర్ ను విడుదల చేశారు. ఇక మొదలు ఈ సినిమా ప్రమోషన్స్ చోరుగా సాగుతాయని మూవీ మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఎంత ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటున్న నందమూరి బాలకృష్ణ ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని విశ్వాసంతో ఉన్నారు. ఈ నెల 23న మెగాస్టార్ వాల్టేర్ వీరయ్య లిరికల్ సాంగ్ విడుదల కాగా 25న బాలకృష్ణ సాంగ్ విడుదల కానుంది. రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్న కారణంగా రెండు సినిమాల ప్రమోషన్స్ పోటాపోటీగా జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి. Please subscribe to Yup Entertainment. I am Arpita Basak. You can watch Yup Entertainment. Please subscribe and follow this. Hi, my name is Nigda. Please subscribe to Yup Entertainment. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.